ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. If alpha, beta, gamma are the zeros of the polynomial f of x equals to a cube plus bx square plus cx plus d, then find alpha square plus beta square plus gamma square. So, ఇక్కడ ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఒక పాలినామియల్ ఇచ్చారు, క్యూబిక్ పాలినామియల్. సో 3 రూట్స్ ఉంటాయి. ఆల్ఫా బీటా గామా అనేవి రూట్స్, జీరోస్ ఆ పాలినామియల్కి. అప్పుడు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి ద వాల్యూ. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, ఏఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ ది పాలినామియల్స్, ఆర్ ద రూట్స్, ఆర్ ద జీరోస్ of ax cube plus bx square plus cx plus d. Okay? ఇది క్యూబిక్ ఈక్వేషన్ అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు డిగ్రీ, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ అ పాలినామియల్. ఇక్కడ నంబర్ ఆఫ్ జీరోస్ ఇస్ 3, 1, 2, 3, ఎందుకంటే హైయెస్ట్ డిగ్రీ ఇస్ 3. సో ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి మనం సమ్ ఆఫ్ ద జీరోస్ ఏముంటుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇవి జీరోస్. వాటి సమ్ అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు, మైనస్ బి బై ఏ. ఓకే, ఇవన్నీ మనం ముందు చాప్టర్స్ లో డిరైవ్ చేసుంటాం. సో అవి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇక్కడ మైనస్ బి బై ఏ. నో ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫాని సి బై ఏ లాగా రాసుకోవచ్చు. నో ప్రోడక్ట్ ఆల్ఫా బీటా గామాని మైనస్ డి బై ఏ లాగా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏమడిగారు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్. దేర్ఫర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు, ఇది చూసుకున్నట్లయితే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఫార్ములా ఉంది. సో అప్పుడు ఏంటి ఫార్ములా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బిసి ప్లస్ సిఏ. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బిసి ప్లస్ సిఏ. సో ఈ ఫార్ములాలో మనకి ఇది ఉంది, ఆ ఫార్ములాలో మనం రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రైట్ హ్యాండ్ సైడ్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏమొచ్చింది మనకి, మైనస్ బి బై ఏ వచ్చింది ఇక్కడ. సో మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఏంటి, సి బై ఏ. ఓకే, నౌ ఇది మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c/a. ఓకే, ఇప్పుడు ఇది ఎల్సిఎం తీసుకుంటే మనకి డినామినేటర్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ ఇక్కడ ఇంటూ ఏ ఇంటూ ఏ, అప్పుడు ఏమవుతుంది 2ac. ఓకే, దేర్ఫర్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 2ac/a². సో ఇది మనకి డిరైవ్ చేసిన ఫార్ములా.